ஓம் ஸ்ரீ குருப்யோ நம. தேஹோதி பிரசார மாத்தியம் ద్వారా சுந்தரகாண்ட அத்தியன காரியக்கிரமంలో భాగంగా 20వ సర్గలో 7వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు ఉన్న విశేషాలను తెలుసుకుందాం. 7 தேவி நேஹ பயம் காரியம் மயி விஸ்வசி ஹி பிரியே பிரணயஸ்வச தத்வேன மைவம் பூஷோக லாலசா. 8 ஏகவேணீதராசையா தியானம் மரிணமம்பரம் அஸ்தானேப்யுபவாசச்ச நைதான்யௌபயிகானிதே நைதான்யௌபயிகானிதே. 9 விசித்ராணி ச மால்யானி சந்தனான்யகரோணி ச விவிதானி ச வாசாம்சி திவ்யான்யாபரணானி ச. 10 மஹார்ஹாணி ச பானானி சயனான்யாசனானி ச. கீதம் நிருத்தம் ச வாத்யம் ச லபமாம் பிராப்ய மைதிலி. 11 ஸ்ரீரத்னமபி மைவம்பூ குருகாத்ரேஷு பூஷணம் மாம் பிராப்யஹி கதம் நுஸ்யாஹ. த்வமநர்ஹா சுவிக்ரஹே. 12 இதம் தே சாரு சஞ்ஜாதம் யௌவனம் வ்யதிவர்த்ததே. யததீதம் புனர்நைதி. ஸ்ரோதஸ்ஸீக்ரமபாமிவ. முந்துகா 7వ శ్లోకం. தேவினேஹ பயம் காரியம் மயி விஸ்வசி ஹி பிரியே பிரணயஸ்வஜ தத்வேன மைவம் பூஷோகலாலசா. தேவினேஹ பயம் காரியம் மயி விஸ்வசி ஹி பிரியே பிரணயஸ்வஜ தத்வேன மைவம் பூஷோகலாலசா. பதவிபாகா. தேவி பிரதமம், நா த்விதியம், இஹா திருத்தியம், பயம் சதுர்த்தம், காரியம் பஞ்சமம், மயி ஷஷ்டம், விஸ்வசிஹி சப்தமம், பிரியே அஷ்டமம், பிரணயஸ்வ நவமம், ச தசமம், தத்வேன ஏகாதசம், மா துவாதசம், ஏவம் த்ரயோதசம், பூஹு சதுர்தசம், ஷோகலாரச பஞ்சதசம். பஞ்சதசபதி அயம் ஸ்லோக. ஈ ஸ்லோகம்லோ 15 பதாலு. அன்வயக்கிரம. தேவி இஹ பயம் ந காரியம் பிரதமம்சம், பிரியே மயி விஸ்வசிஹி த்விதியம்சம், தத்வேன பிரணயஸ்வ த்ருதியம்சம், ஏவம் ஷோகலாரச மாபூ சதுர்த்தம்சம். 4 அம்சாலு. அனுஷ்டுப் சந்தஸ்ஸிதி. பிரதி பாதம்லோ 8 அக்ஷரம் உண்டை. ஸ்லோக பூர்வார்த்தம்லோ 2 பதாலு, அண்டே 2 பாதாலு, பிரதம பாதம் த்விதீய பாதம். ஸ்லோக உத்தரார்த்தம்லோ அக்கட கூட 2 பாதாலு, பிரதம பாதம் ద్వితీయ పాదం. మొత్తం అనుష్ఠుప్ ఛందస్సులో 8 అక్షరాలు ఉండగా ఉన్నటువంటి పాదాలు 4 ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ 4 పాదాలు. ఇక్కడ విశేషం ఏంటంటే ఒక్కొక్క పాదం ఒక్కొక్క వాక్యంగా
మనకు అన్వయంలో వస్తుంది. ఇలాంటి అన్వయక్రమం చాలా తక్కువగా కనిపిస్తుంది, అరుదుగా ఉంటాయి ఇలాంటి శ్లోకాలు. ప్రథమ పాదం ప్రథమ వాక్యం, ద్వితీయ పాదం ద్వితీయ వాక్యం, తృతీయ పాదం తృతీయ వాక్యం, చతుర్థ పాదం చతుర్థ వాక్యం, అలా నాలుగు అంశాలు, నాలుగు వాక్యాలు, నాలుగు పాదాలు. దేవి, ఓ సీత, ఇహ ఇక్కడ ఈ విషయంలో ఈ సందర్భంలో భయం భయము నా కార్యం తగినది కాదు, ఒక వాక్యం. ప్రియే, ప్రియమైనటువంటి సీత, మయి నాయందు విశ్వసిహి విశ్వాసం ఉంచు నమ్మకం ఉంచు, ద్వితీయాంశ అంటే రెండవ పదం, ద్వితీయ పదం అయిపోయింది. తత్వేన యథార్థంగా ప్రణయస్వ ప్రేమ కణదానవు కారదానవు అగుము, చ కలిపితే చ మరియు తత్వేన యథార్థంగా ప్రణయస్వ ప్రేమ కణదానవు అగుము, ఇది తృతీయాంశ తృతీయ పాద. ఏవం ఈ విధంగా శోకలాలస శోకంతో బాధపడుతూ ఉండేటటువంటి దానివిగా మా భూహు కాకుము, ఇది చతుర్థాంశ చతుర్థ పాద. ఓ సీత, ఈ విషయంలో నువ్వు భయపడకు. ఓ ప్రియమైన జానకి, నన్ను విశ్వసించు, నా అమ్మకి నాపై నమ్మకం ఉంచు, నన్ను యథార్థంగా ప్రేమించు. ఈ విధంగా శోకపీడితురాలవి ఉండడం మంచిది కాదు. దేవి నేహ భయం కార్యం మయి విశ్వసి హి ప్రియే ప్రణయస్వచతత్వేన మయబంభూ శోకలాలస. అనంతరం ద్వితీయ శ్లోక అష్టమ శ్లోక, ఏకవేణీ ధరాశయ్య ధ్యానం మలినమంబరం అష్టానేప్యుపవాసశ్చ నైతాన్యౌపయికాని తే. ఇది కూడా ఎంతకుముందు చెప్పినట్టుగానే నాలుగు అంశాలు కనిపిస్తాయి ఇక్కడ కూడా, నాలుగు పాదాలు నాలుగు అంశాలు. ఏకవేణీ ధరాశయ్య ధ్యానం మలినమంబరం అష్టానేప్యుపవాసశ్చ నైతాన్యౌపయికాని చే ఆనకాని చ, లేదా తే ఉంది కనుక నైతాన్యౌపయికాని తే. పదవిభాగ ఏకవేణి ప్రథమం, ధరా ద్వితీయం, ధరాశయ్య ఒకటే, ధరాశయ్య ద్వితీయం, ధ్యానం తృతీయం, మలినం చతుర్థం, అంబరం పంచమం, అష్టానే షష్ఠం, అపి సప్తమం, ఉపవాస అష్టమం, చ నవమం, నా దశమం, ఏతాని ఏకాదశం, ఔపయికాని ద్వాదశం, తే త్రయోదశం. త్రయోదశ పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 13 పదాలు ఉన్నాయి. అన్వయక్రమ, ఏకవేణి ధరాశయ్య మలినం, ముందు ధ్యానం వస్తుంది. ఏకవేణి ధరాశయ్య ధ్యానం మలినం అంబరం అష్టానే ఉపవాసశ్చ ఏతాని తే ఔపయికాని నా, ద్వితీయాంశ. రెండు అంశాలు కనిపిస్తున్నాయి 8 శ్లోకంలో. ఏకవేణి ఒంటి జడ, ధరాశయ్య నేలపై పడక, నేల మీద పడుకోవటం, ఒక జడతో ఉండటం, నేల మీద పడుకోవటం, ధ్యానం ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండడం, మలినం కలుషితమైనటువంటి అంబరం వస్త్రము, అష్టానే తగని సమయంలో అంటే తగని వయస్సులో, ఉపవాస చ ఉపవాసం ఉపవాసం కూడా, ఏతాని ఇవి తే నీకు ఔపయికాని ఉపయోగించేవి నా కావు, నా భవంతి కావు, భవంతి అధ్యహారం. ఈ వయస్సులో అంటే అప్పటికి సీతాదేవి వయస్సు 42 సంవత్సరాలు యవ్వన దశ, అటువంటి దశలో ఒక జడ వేసుకోవటం, నేల మీద పడుకోవటం, ఏదో ఆలోచిస్తూ ఉండడం, మాసిన వస్త్రాలు ధరించడం, కారణం లేకుండా ఉపవాసం చేయటం, ఇవి నీకు ఉపయోగించేవి కావు, నీ వయస్సుకు తగినవి కావు అని సీతాదేవితో చెప్పాడు రావణాసురుడు.
ఏకవేణీధరాశయ్య ధ్యానం మరిణమంబరం అస్థానేప్యుపవాసశ్చ నైతాన్యౌపైకాని తే. అనంతరం నవమశ్లోకస్య దశమశ్లోకస్య చ యుగపదేవ అన్వయక్రమం ప్రతిపదార్థం ధ్యానం చ అధ్యేతవ్యం. పదవిభాగః ఏకైకశః అధ్యేతవ్యః. 9-10 శ్లోకాలకు కలిపి ప్రతిపదార్థం అన్వయక్రమం తాత్పర్యం చూద్దాం. పదవిభాగం విడివిడిగా చూడాలి. నవమ శ్లోక: విచిత్రాణి చ మాల్యాని చందనాన్యకరూణి చ వివిధాని చ వాసాంసి దివ్యాన్యాభరణాని చ. విచిత్రాణి చ మాల్యాని చందనాన్యకరూణి చ వివిధాని చ వాసాంసి దివ్యాన్యాభరణాని చ. పదవిభాగం: విచిత్రాణి ప్రథమం, చ ద్వితీయం, మాల్యాని తృతీయం, చందనాని చతుర్థం, అగరూణి పంచమం, చ షష్ఠం, వివిధాని సప్తమం, చ అష్టమం, వాసాంసి నవమం, దివ్యాని దశమం, ఆభరణాని ఏకాదశం, చ దశమం, చ ద్వాదశం. 12-10 శ్లోక. ఈ 9 శ్లోకంలో 12 పదాలు ఉన్నాయి. అనంతరం దశమ శ్లోక: ఆహార్హాణి చ పానాని శయనాన్యాసనాని చ గీతం నృత్తం చ వాద్యం చ లభమాం ప్రాప్య మైథిలి. మహార్హాణి చ పానాని శయనాన్యాసనాని చ గీతం నృత్తం చ వాద్యం చ లభమాం ప్రాప్య మైథిలి. పదవిభాగం: మహార్హాణి ప్రథమం, చ ద్వితీయం, పానాని తృతీయం, శయనాని చతుర్థం, ఆసనాని పంచమం, చ అష్టమం, గీతం సప్తమం, నృత్తం అష్టమం, చ నవమం, వాద్యం దశమం, చ అష్టమం, లభ నవమం, మాం దశమం, ప్రాప్య ఏకాదశం, మైథిలి ద్వాదశం. మహార్హాణి చ పానాని శయనాని ఆసనాని చ గీతం నృత్తం చ వాద్యం చ లభ మాం ప్రాప్య మైథిలి. 15-10 మహార్హాణి ప్రథమం, చ ద్వితీయం, పానాని తృతీయం, శయనాని చతుర్థం, ఆసనాని పంచమం, చ షష్ఠం, గీతం సప్తమం, నృత్తం అష్టమం, చ నవమం, వాద్యం దశమం, చ ఏకాదశం, లభ ద్వాదశం, మాం త్రయోదశం, ప్రాప్య చతుర్దశం, మైథిలి 15. 15-10 అయిన శ్లోక. ఈ శ్లోకంలో 15 పదాలు ఉన్నాయి. ఇప్పుడు 9-10 శ్లోకాలకు కలిపి అన్వయక్రమం. మైథిలి సీత మైథిలిని సంబోధన సీత అని అర్థం. మైథిలి మాం ప్రాప్య విచిత్రాణి మాల్యాని చందనాని అగరూణి వివిధాని వాసాంసి చ దివ్యాని ఆభరణాని మహార్హాణి పానాని చ శయనాని ఆసనాని చ గీతం నృత్తం వాద్యం చ లభ. మైథిలి: ఓ మిథురా రాజకుమారి, మాం నన్ను ప్రాప్య పొంది విచిత్రాణి విచిత్రమైనటువంటి మాల్యాని పుష్పమాలలను, చందనాని గంధములను, అగరుణి పరిమళ ద్రవ్యాలను, వివిధాని అనేక విధములైనటువంటి వాసాంసి చ వస్త్రాలను కూడా, దివ్యాని శ్రేష్టములైనటువంటి ఆభరణాని చ అలంకారములను కూడా, మహార్హాణి శ్రేష్టములైన పానాని పానములు అంటే పానీయములు మధుర పానీయములు, శయనాని హంసతూరిక తల్పాలు, ఆసనాని చ సింహాసనాలు మొదలైనవి కూడా, గీతం పాటలు పాటలను, నృత్తం నాట్యాన్ని, వాద్యం చ వాద్యాన్ని కూడా వాద్య సంగీతాన్ని కూడా లభ పొందు. ఓ మిథుర రాజకుమారి, నువ్వు నన్ను భర్తగా స్వీకరించినట్లయితే నీకు విచిత్రమైన పుష్పమాలలు, సుగంధభరితములైన గంధములు, పరిమళ ద్రవ్యాలు, అనేక విధమైన వస్త్రాలు, శ్రేష్టములైన ఆభరణాలు, ఉత్తమములైన పానీయాలు మధుర పానీయాలు, హంసతూరిక తల్పాలు, వివిధ సింహాసనాదులు, పాటలు నాట్యాలు, వాద్య సంగీతం ఇవన్నీ లభిస్తాయి.
విచిత్రాణి చ మాల్యాని చందనాన్యగరూణి చ వివిధాని చ వాసాంసి దివ్యాన్యాభరణాని చ మహార్హాణి చ పానాని శయనాన్యాసనాని చ గీతం నృత్తం చ వాద్యం చ లభమాం ప్రాప్య మైథిలి. అనంతరం ఏకాదశ శ్లోక. స్త్రీరత్నమసి మైవంభూః స్త్రీరత్నమసి మైవంభూః కురు గాత్రేషు భూషణం మాం ప్రాప్య హి కథం ను స్యాత్ త్వమర్హ త్వమనర్హ సువినిగ్రహి సువిగ్రహి త్వమనర్హ సువిగ్రహి త్వం అనర్హ సువిగ్రహి త్వమనర్హ సువిగ్రహి. ఇక్కడ కూడా 8వ శ్లోకంలో చెప్పినట్టుగా, అదే 7వ శ్లోకంలో చెప్పినట్టుగా 4 పాదాలు 4 అంశాలుగా కనిపిస్తాయి. స్త్రీరత్నమపి స్త్రీరత్నమసి మైవంభూః కురు గాత్రేషు భూషణం మాం ప్రాప్య హి కథం ను స్యాః త్వమనర్హ సువిగ్రహి. పదవిభాగ. స్త్రీరత్నం ప్రథమం, అసి ద్వితీయం, ఏవం తృతీయం, మా చతుర్థం, భూః పంచమం, గాత్రేషు షష్ఠం, భూషణం సప్తమం, కురు అష్టమం, సువిగ్రహే నవమం, మాం దశమం, ప్రాప్య ఏకాదశం, త్వం ద్వాదశం, అనర్హ త్రయోదశం, కథం చతుర్దశం, ను పంచదశం, స్యాహ షోడశం. షోడశపది అయం శ్లోక. ఈ శ్లోకంలో 16 పదాలు ఉన్నాయి. ప్రతిపదార్థం. స్త్రీరత్నం అసి, స్త్రీలలో శ్రేష్ఠురాలవై ఉన్నావు. స్త్రీరత్నం స్త్రీలలో గొప్పదానవై, రత్న శబ్దం శ్రేష్ఠవాచకం, శ్రేష్ఠత్వం అన్నమాట. స్త్రీరత్నం స్త్రీలలో శ్రేష్టమైన దానవుగా అసి ఉన్నావు. ఏవం ఈ విధంగా, మా భూహు ఉండకు, స్త్రీలలో విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగిన కనుక ఇలా ఉండకూడదు నువ్వు. గాత్రేషు అవయములయందు, అంటే శరీరమునందు, భూషణం అలంకారమును కురు చేయము, శరీరమంతా అలంకరించుకో. సువిగ్రహే అందమైన ఆకారము కలిగినటువంటి ఓ సీత, మాం నన్ను ప్రాప్య పొంది, త్వం నీవు, అనర్హ సుఖభోగాదులకు అనర్హురాలవుగా, కథం స్యాహ కథం నుస్యాహ ఎట్లా అవుతావు, సుందరమైన శరీరం కలిగిన ఓ సీత, నీవు స్త్రీలలో గొప్పదానవు, అంచేత నువ్వు ఇలా ఉండకూడదు. శరీరం అంతా కూడా అన్ని రకాల అలంకారాలు ధరించు. నన్ను స్వీకరించిన తర్వాత నువ్వు ఈ సౌకర్యాలు భోగాలు భాగ్యాలు అనుభవించడానికి తగిన అనుభవతావు, కానీ తగిన అనుభవతావా, అంటే నన్ను స్వీకరిస్తే నా అంతఃపురానికి నువ్వు వచ్చినట్లయితే నిజమైన స్త్రీరత్నం అవుతావు, వివిధ ఆభరణాలు ధరిస్తావు, ఇంకా అందంగా ఉంటావు, అది నీకు తగినది అని భావం. స్త్రీరత్నమసి మైవంభూః కురు గాత్రేషు భూషణం మాం ప్రాప్య హి కథం ను స్యాః త్వమనర్హ సువిగ్రహి సువిగ్రహి. అనంతరం ద్వాదశ శ్లోక. ఇదం తే చారు సంజాతం యౌవనం వ్యతివర్తతే యదతీతం పునర్నైతి శ్రోతశీఘ్రమపామివ. ఇదం తే చారు సంజాతం యౌవనం వ్యతివర్తతే యదతీతం పునర్నైతి శ్రోతశీఘ్రమపామివ. ఇక్కడ కూడా 4 పదాలు 4 విశేషాంశాలుగా కనిపిస్తాయి. పదవిభాగ. ఇదం ప్రథమం, తే ద్వితీయం, చారు తృతీయం, సంజాతం చతుర్థం. ప్రథమ పాదం అయిపోయింది. యౌవనం పంచమం, వ్యతివర్తతే షష్టం, ఇది ద్వితీయ పాదం. యత్ సప్తమం, అతీతం అష్టమం, పునః నవమం, నా దశమం, ఏతి ఏకాదశం తృతీయ పాదం. శ్రోత ద్వాదశం, శీఘ్రం త్రయోదశం, అపాం చతుర్దశం, ఇవ పంచదశం, ఇది చతుర్థ పాదం. 4 పాదాల్లో 4 అంశాలు కనిపిస్తాయి.
పంచదశ పది ఐం శ్లోక. ఈ శ్లోకంలో 15 పదాలు ఉన్నాయి. అన్వయక్రమ: చారు సంజాతం ఇదం తే యవ్వనం వ్యతివర్తతే యత్ శీఘ్రం అతీతం అపాం శ్రోత ఇవ పునః నైతి. చారు అందంగా సంజాతం ఏర్పడినటువంటి అందంగా ఉన్నటువంటి ఉండేటటువంటి ఇదం ఈ విధమైన తే నీ యొక్క యవ్వనం యవ్వన దశ వ్యతివర్తతే గడిచిపోతూ ఉంది. శ్లోకపూర్వార్థం ప్రథమాంశ: చాలా అందంగా ఉండేటటువంటి యవ్వన దశ నీకు గడిచిపోతుంది. యత్ ఇక్కడి నుంచి ద్వితీయాంశం, శ్లోక ద్వితీయార్థం. యత్ ఏదైతే ఏ యవ్వనం అయితే శీఘ్రం తొందరగా అతీతం గడిచిపోతుందో అది ఎలా ఉంటుందంటే అపాం శ్రోత, అపాం జలముల యొక్క నీటి యొక్క శ్రోత ప్రవాహము ఇవ్వవలే పునః మళ్ళీ నా ఏతి తిరిగి రాదు. అద్భుతమైన ఉపమానం చెప్పాడు రావణాసురుడు. సీతాదేవికి బాగా అర్థం అవడం కోసం తను చెప్పే మాటలు సీతామాతకు అర్థం అవుతుందో లేదో అని, ఇంకా బాగా అర్థం అవుతుందని వాడు భావిస్తూ ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇక్కడ మనోహరమైనటువంటి నీ యవ్వనం గడిచిపోతుంది, గమనిస్తున్నావో లేదో. ఇంకొక విషయం గమనించు, నువ్వు ఈ యవ్వన దశ గడిచిపోతే మళ్ళీ వస్తుందా? గడిచిన వయస్సు వస్తుందా? అది ఎలాంటిదంటే ప్రవాహంలో వెళ్ళిపోయినటువంటి నీరు మళ్ళీ తిరిగి వస్తుందా, వెనక్కి వస్తుందా? ముందుకు వెళుతున్న ప్రవాహం వెనక్కి వస్తుందా? రానే రాదు. ఈ యవ్వనం కూడా అంతే, ఇది గడిచిపోతే మళ్ళీ వస్తుందా నీకు? అంచేత నీ యవ్వనాన్ని వ్యర్థం చేసుకోకు అని ప్రలోభం కలిగిస్తున్నాడు. ఇదం తే చారు సంజాతం యవ్వనం వ్యతివర్తతే యదతీతం పునర్నైతి శ్రోత శీఘ్రమపామివ. దీంతో మనకు 12 శ్లోకాలు అయ్యాయి. 7 శ్లోకం నుంచి 12 వరకు 6 శ్లోకాలు. అనంతర కార్యక్రమంలో మనం 13వ శ్లోకం నుంచి 18వ శ్లోకం వరకు అధ్యయనం చేద్దాం. ఆ తర్వాత 6 శ్లోకాలు మనం అధ్యయనం చేస్తుంటే 6 విభాగాల్లో ఈ సర్గ పూర్తవుతుంది. అంటే ఈ సర్గలో మొత్తం 36 శ్లోకాలు. సర్వేభ్యః హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేవానాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు, స్వస్తి.